దేశంలో ఎక్కువ ఆసరా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి హరీష్ రావు. డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. 10,000 మందికి ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో 5,000 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు హరీష్ రావు వెల్లడించారు. ఏడాదికి 100 కోట్ల రూపాయలని డయాలసిస్ రోగుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 83 చోట్ల డయాలసిస్ ఆసుపత్రులను ప్రారంభించుకున్నామని హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. డయాలసిస్ కోసం సింగిల్ యూజ్ ఫిల్టర్ను మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందన్నారు. ట్రాన్స్ప్లాంట్స్ చేసుకున్న వారికి జీవితకాలం ఉచితంగా మందులు ఇస్తున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా వాడే మందులు చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి, అవి కూడా ఉచితంగా ఇస్తున్నాం ఈరోజు మేము. లైఫ్ టైం, జీవితకాలం ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా వారికి అవసరమయ్యే మందులు ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇవాళ ట్రాన్స్ప్లాంట్స్ కూడా పెరిగినాయి, ఇంతకుముందు 20-30 మాత్రం అవుతుండే ఏడాదికి. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 150 వరకు ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా కిడ్నీ డొనేట్ చేస్తే ఏడాదికి ఒక 150 మందికి చేస్తూ ఉన్నాం. ఉస్మానియాలో, గాంధీలో, నిమ్స్లో చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఇప్పుడు గాంధీలో కూడా కొత్త ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కూడా ఒకటి 40 కోట్ల రూపాయలతో తేబోతూ ఉన్నాం. అది వస్తే ఇంకా అక్కడ ఎక్కువ మందికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇంకా ఉచితంగా చేయడానికి అవకాశం వస్తుంది. అంటే వాళ్ళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి అవసరమైన 10 లక్షలు ఇచ్చి ప్రభుత్వంలో ఉచితంగా చేయడమే కాకుండా జీవితకాలం పాటు వాళ్ళు మాడే మందులు కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వారందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. సరే, మీ అందరికీ ఇలా 3 మేలు ప్రభుత్వం చేసింది మీకు.